ఈరోజు ఈ రాష్ట్రంలో కృష్ణా గోదావరి అనేక నదులు పొంగి ప్రవహించి అన్ని జలాశయాలు కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. దాదాపు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక 10 సంవత్సరాలకి మళ్ళీ 2009 తర్వాత 2019లో ఈ ప్రాజెక్టులన్నీ నిండి రైతులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు పొద్దున్నే టీవీ పెట్టగానే తెలుగుదేశం పార్టీ నాయకులు మొహాలు చూస్తే 7 మొహాలు పెట్టుకుని వాళ్ళు ఎందుకు ఏడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు నదీ పరివాహ ప్రాంతాన్ని. ఎవరి పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు? ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసమని చెబుతున్నారు. ఏముంది అక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు? పాడిపోయినటువంటి ఇల్లు అది. ఆ కనీసం మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు పైర్వీదారులు కాంట్రాక్టర్లు దళారులతో కలకళలాడినటువంటి ఇల్లు ఈరోజు మేము రోజు అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు చూస్తాం ఒక పాడిపడిపోయినటువంటి బూత్ బంగ్లా లాగా అక్కడ ఈశ్రోమ్ అంట ఉండేటువంటి పరిస్థితి. అక్కడ డ్రోన్ క్రమేలతో చంద్రబాబు నాయుడు ఇల్లు రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ శాఖ కానీ లేదు. వరద యొక్క అంచనా వేయటానికి దాని ప్రభావాన్ని అంచనా వేయటానికి ఎంత హైట్ లెగుస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు 4 రోజుల నుంచి ఆ పరివాహ ప్రాంతం అంతా కూడా ఆ మధ్యలో భవానీ ద్వీపం అవన్నీ కూడా డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఈరోజు ఏదో ఒక వివాదం కావాలని చెప్పి పొద్దున్నే ఒక 2 3 వ్యక్తులు వచ్చి ఏదో దొంగలను పట్టుకున్నాం అన్నట్టు మీ దగ్గర పర్మిషన్ ఏముంది? పర్మిషన్ చేతులు జేబులో పెట్టి తిరుగుతారా? ఇప్పుడు పట్టుకున్నటువంటి దేవుని అనుమానం లేకపోతే తొండప జనార్దన్ వాళ్ళిద్దరు ఐడి కార్డులు, ఒకడు ఎమ్మెల్సీ అని ఒకడు మాజీ మంత్రి అని చెప్పి ఐడి కార్డు జేబులో పెట్టుకొచ్చి వాళ్ళని ఆపారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది. గతంలో 3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మేము కానీ అది ఫ్లడ్ వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి, ఆ ఇంట్లో ఉండొద్దా ఇల్లుని ఖాళీ చేయమని చెప్పి చెప్పాము. ఆ విజువల్స్ తీస్తున్నారు కాబట్టి వాటిని తీయకుండా బయట ప్రపంచానికి కనపడకుండా నొక్కేయాలన్నటువంటి దుర్మార్గం. అక్కడ ఉండటమే ఒక తప్పు, మళ్ళీ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను అడ్డుకోవడం ఇంకొక తప్పు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పారు. మళ్ళీ ఈసారి ఆ ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంటాడు. ఫ్లడ్ అంటే ఏంటో చంద్రబాబు నాయుడికి తెలియదు, దేవిని అమ్మకి తెలియదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దేవిని అమ్మంటే ప్రకాశం గేట్ ఎప్పుడన్నా ఎత్తారా? శ్రీశైలం గేట్ ఎప్పుడన్నా ఎత్తారా? నాగార్జున సార్ గేట్ ఎప్పుడన్నా ఎత్తారా? పులిచింతల గేట్ ఎప్పుడన్నా ఎత్తారా? వీళ్ళకి నీళ్ల గురించి దాని పరివాహ ప్రాంతంలో ఏ రకమైనటువంటి వరద తీవ్రత ఉంటుంది, వీళ్ళ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు కూడా ఒకరోజు కూడా మానిటర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చాలా స్పష్టంగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పాడు, మేము శ్రీశైలంలో ఎంత క్వశ్చన్ పెట్టాం, ఆ తర్వాత నాగార్జున సాగర్లో ఎంత క్వశ్చన్ పెట్టాం, పులిచింతలు ఎంత క్వశ్చన్ పెట్టాం, పైనుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది, ఇంకెన్ని రోజులు ఫ్లడ్ ఉంటుంది, కాబట్టి నీళ్లు కిందకి డిశ్చార్జ్ చేయాలంటే ఇబ్బంది లేకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగితే ఏంటి, మునగపోతే ఏంటి? అది పాడిపడిపోయినటువంటి బంగ్లా, దానికి అతిగతి లేక దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఈ రాష్ట్రంలో కృష్ణానది పరివాహ ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు నివాసం ఉంటున్నారు, అనేక విలేజ్లు ఊళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇబ్బంది రాకుండా ఫ్లడ్ లెవెల్ హైట్ లేకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు సముద్రంలోకి ఎలా పంపించాలన్నది ప్రభుత్వానికి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇల్లు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆదేశం ఇవ్వమనండి, ప్రజావేదికతో పాటు దాన్ని కూడా కోలుకొట్టేసేవాళ్ళం. అది ఒక పెద్ద సమస్యగా చంద్రబాబు నాయుడు ఇల్లు అక్కడ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అదో పాడుపడిపోయినటువంటి బంగ్లా, బంగ్లా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కాబట్టి ఒక ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేశావు, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు, నువ్వు అవన్నీ కూడా ఆలోచించేయాలి. లేదా నా ఇల్లును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతాన్ని అంతా ముంచేశాడని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి ఈ ఫ్లడ్ని ఎలా మానిటర్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఏ ప్రాజెక్టులో నీళ్లు ఉంచాలి, ఎలా వదలాలన్నది పూర్తిగా తెలుసు. ఇవాళ నాకు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఏంటి అన్న ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ? మీరేమన్నా అంటే సోషల్ ఎలిమెంట్ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ప్రభుత్వానికి తెలవకుండా నేను అక్కడ దొంగ పనులు ఏమైనా చేస్తున్నారా? ఏమొద్ది డ్రోన్ కెమెరా వెళ్తా ఉంటుంది, వెళ్తే బయట విజువల్స్ వస్తాయి, దానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి ఏదో ఒకటి పని పాట లేనటువంటి చంద్రబాబు నాయుడు, ఏదొచ్చినా కూడా కృష్ణానది వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి మీద నందలే.
ఈయన కాపర్ డ్యాం అడ్డంగా కట్టేసి 32 ఊళ్ళు గోదావరి వరదల్లో మునిగిపోయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిమ్మలు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటం, ఏడుగు గొట్టు మొహాలు వేసుకుని ఏడవటం తప్పించి వాళ్ళకి రాష్ట్రంలో పనే ఉన్నట్టు కనపట్లేదు.